సార్ ఈ మధ్య మరి లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు వేధింపులు అసలు వీళ్ళిలా నిర్వాహకులు వేధింపులు చేస్తే ఎలా ఫేస్ చేయాలి వాళ్ళని సి అసలు ఈ లోన్ యాప్ అనేది ఒక పెద్ద ట్రాప్ చాలా సందర్భాల్లో చాలా మందిని పొట్టన పెట్టుకుంది చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు తెలియక చాలా మంది ఇప్పుడు ఏమైందంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అది ఎంత ఉపయోగకరమో అంతకు పదింతలు హానికరం కూడా కాకపోతే తెలియక ఏమైపోతుందంటే తెలియని వాళ్ళు ఏమైపోతుంది అరే మనకు ఏదో వస్తుంది చూద్దాములేని అదే కాకుండా టీనేజర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సో అదే విధంగా ఎవరైతే ఫోన్ మీద విచ్చలవిడిగా అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దీని యాక్సెసిబిలిటీ మళ్ళీ పెరిగిపోయింది ఎక్కడికి పోవాలన్నా ఏం కావాలి ఇంట్లో కూరగాయలు కావాలన్నా స్మార్ట్ ఫోన్ సో స్మార్ట్ ఫోన్లో టీవీలలో దానికంటే వెయ్యింతలు చూడడం అయిపోయింది దాంతో ఏమైంది ది అడ్వర్టైజ్మెంట్ పరంగా వచ్చేటువంటి ప్రతి యాడ్ని ఏమిటో చూద్దామనేటువంటి ఆతృతతో వీళ్ళు చూడడం మొదలుపెట్టి చిన్నగా అది ఏమిటి అని క్లిక్ చేస్తే ఆ లోన్ యాప్ ఏమిటి అంటే ముందు మీకు ఎప్పుడు కావాలంటే షూరిటీ ఏం లేదు మీరు జస్ట్ మీ ఆధార్ కార్డు ఇవ్వండి ఐ విల్ సెండ్ యూ మనీ టు యువర్ హోమ్ అట్లా చెప్తారు ఏముందిలే అని ఇప్పుడు నాకు తెలిసి కూడా ఎవరో ఒక ఆమె తన స్నేహితురాలు బర్త్డే ఉందంటే భర్త ఊర్లో లేకపోతే సరే భర్త వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా అంటే ఎప్పుడో లోన్ యాప్ది ఒకటి సేవ్ చేసి పెట్టుకుంది అదంటే క్లిక్ చేస్తే 10,000 రూపాయలు వచ్చినాయి సో గిఫ్ట్ కొనుక్కుంది మిగతా 5,000 రూపాయలు వెనక్కి కట్టేసింది ఆమె 5,000 రూపాయలు గిఫ్ట్దే 5,000 వెనక్కి కొట్టింది భర్త వస్తే భర్తకు చెప్పి 5,000 కూడా తీసుకొని కట్టేసింది కట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే 7 డేస్కి 5,000స్కి వాడు ఇంకొక 5,000 రూపాయలు ఛార్జ్ చేసినాడు అరే నేను 5,000 కట్టేసాను కదా మళ్ళీ 5,000 అంటే భార్య భర్తలు గొడవ పడి మళ్ళీ ఏదో చేసి 5,000 కట్టింది కడితే మళ్ళీ 2,000 రూపాయలు మీరు పే చేయాలని మళ్ళీ ఇట్లా ఏమైపోయిందంటే సంసారం నాశనమయ్యే స్టేజ్కి వచ్చి వాళ్ళు దేగేవే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లా అవుతుంది అట్లా అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్తే హౌ మచ్ షీ పెయిడ్ హౌ మచ్ ఈ షీ హాస్ టేకెన్ అనేది చూసుకుంటే వాళ్ళు 100కి 1 మంత్కి 50 రూపీస్ ఛార్జీలు వేసే పరిస్థితిలో ఉన్నారు సో ఈ మాయలో పడి చాలామంది ఏం చేస్తున్నారు 2,000 కదా 5,000 కదా అని వీళ్ళు 2,000కి మా అయితే ఒక 500 ఉంటుంది ఇంట్రెస్ట్ అనుకొని వీళ్ళు స్టార్ట్ చేస్తారు చేస్తే అదేమైపోతుంది తడిచి మోపుడు అవుతుంది చాలామంది ఇబ్బంది పడినారు అదే కాకుండా గల్లీ గల్లీల్లో కూడా మోటార్ సైకిళ్ళు కుదవ పెట్టుకొని ఫోన్లు కుదవ పెట్టుకొని చిన్న చిన్న నగలు తాకట్టు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక వాచ్మెన్ తన ఫ్రెండ్కి టీవీ కావాలి అంటే తన స్కూటర్ పేపర్లు పెట్టి 10,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు ఆయన కరోనా టైంలో ఇక్కడ నుంచి జరగలేదు పరిస్థితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన డబ్బులు కట్టలేదు వీడికి అంత ఆదాయం లేదు సరే తనకు వచ్చే 10,000లో ప్రతి నెల 2,000 రూపాయలు కడతా వచ్చినాడు అంటే 12 మంత్స్కి 24,000 రూపీస్ కట్టినా కూడా వీడు స్కూటర్ పెరగపోయినాడు ఏమైనా అడిగితే ఇంకా 20,000 రూపీస్ హీ హాస్ టు పే అని సో ఈ విధంగా తయారైంది కాబట్టి ఈ లోన్లు యాప్లు మాయలో పడి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి డెఫినెట్గా ఎవరైతే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారో వాళ్ళందరూ గుర్తించాల్సింది ఏమిటంటే మీకు అవసరం లేని దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొంగి చూడొద్దు అదొకటి రెండోది చిన్నపిల్లలు ఏమో చేస్తున్నారు మీరు ఏదో గెలుగుతూ ఉంటారు ఏ దేని గురించో ఈ సెక్షువల్కి సంబంధించినటువంటి యాడ్స్ యాప్స్ పిచ్చి పిచ్చిగా వస్తాయి సో దానివల్ల ఏమైపోతుందంటే ఆ పిచ్చి మాత్రలన్నీ తెప్పించుకోవడం ఆ మాత్రలు తెప్పించుకున్న తర్వాత అవి తినడం అనారోగ్యం పాలై పెద్ద పెద్ద హాస్పిటల్లో పోవటం సో అంత కిడ్నీలు ఫెయిల్ అయ్యేంత దూరం కూడా వచ్చింది సో ఏమైందంటే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఈ స్మార్ట్ యాప్స్ వచ్చేసి చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు ఎక్స్పెషలీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత జరిగేటువంటి ఈ యాప్స్ ఏమైతే ఉన్నాయో లోన్ యాప్స్ దాన్ని దయచేసి ఎప్పుడు కూడా ఎవరు అసలు దాని జోలికే వెళ్ళకండి మీకు ఏమైనా అవసరం ఉంటే బయట పక్కోడో ఎరు ఎదుటోడో ఎనకోడో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా కుదవబెట్టి వస్తువు కుదవబెట్టి తెచ్చుకోండి కానీ ఈ లోన్ల యాప్ మాయలేకపోతే మీ జీవితం బుగ్గిపాలవుతుంది ఎందుకో వాడు ఎక్కడో ఉంటారు వాడు మీకు తెలియదు ఇక్కడ ఎవరో ఏజెంట్లని వెదవల్ని అంటే తాగుబోతూ తిరుగుబోతూ రౌడీలుగా ఉండి ఎందుకు పనికిరాని వాళ్ళని ఏజెంట్లుగా నియమించుకొని మీ ప్రాణాలు తీస్తారు సరే ఇప్పుడు
ఇలా నిర్వాహకులు వేధిస్తూ ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పోలీసులకి ఎవరికే ఉందండి, ఏం జరిగినా ఇవ్వాల్సింది పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చి అర్లీ ది బెస్ట్. మీరు డబ్బు కట్టంగానే, మీరు కట్టిన తర్వాత మీకు మరీ ఎక్కువైపోతుంది అని తెలిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇట్లా వేధిస్తున్నారు. చాలా మంది అమ్మాయిల్ని లోన్ తీసుకున్న తర్వాత బట్టలు ఇప్పేసి ఫోటోలు తీసుకోవడం, లేకపోతే దాన్ని మాయ చేసి వీళ్ళు ఏదో వేరే వాళ్ళ ఫిగర్ని మళ్ళా మాడిఫై చేసి ఈ అమ్మాయి న్యూడ్ ఫోటోలు నేను పెడతాను, నీ తల ఉంది నా దగ్గర, నీ శరీరం అంతా వేరే వాళ్ళకి చూసి బజార్లో పెడతాను, ఆ మీ బంధువులు. అదే కాకుండా మీతోనే కాదు, వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. మీ బంధువులు ముగ్గురు పేర్లు నలుగురు పేర్లు ఇవ్వమంటారు. అదే కాకుండా మీ చూస్తా వాడు వాట్సాప్లో చూస్తాడు నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, అందరి నంబర్లు నోట్ చేసుకుంటాడు. సో మీ వాడు 2000 కట్టకపోతే మీ వాడు డబ్బులు తీసుకొని ఎగరగొట్టేశారని ప్రపంచమంతా తాడతాడు. సో కాబట్టి దయచేసి ఈ లోన్ యాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు యాక్సెసిబిలిటీ చేసుకోవద్దు, చేసుకుంటే అది ప్రాణాలకు ముప్పు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే లోకల్ గా ఉండే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇవ్వండి. సార్, ఈ లోన్ యాప్స్ అన్ని కూడా ఆర్బీఐ పరిధిలోనే ఉంటాయా? ఇవన్నీ పర్మిషన్ లేనివి, ఆర్బీఐ పరిధిలో ఎందుకు ఉంటాయండి? ఈ మార్వాడీలు పెట్టేటివన్నీ కూడా ఆర్బీఐ పరిమిళంలో ఉంటాయా? కాదు కాదు కాదు, ఆర్బీఐకి సంబంధమే ఉండదు. అసలు పర్మిషన్ తీసుకొని లోన్స్కి పెట్టేవాడు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించరు, ఇవి ఆర్బీఐ పరిధిలోకే రావు. మరి ఇష్టం ఉన్నంత వడ్డీ వాళ్ళు వేస్తున్నారు, ఇంట్రెస్ట్ వేస్తున్నారు. మీరు కడుతున్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, మీరు కట్టకపోతే ఎందుకు వేస్తారు? లేదు తీసుకున్న వాళ్ళంతా తిరగబడమనండి, మేము కట్టమని. ఏమవుతుంది ఏమవుతుంది, వాడు నోరు మూసుకుంటాడు, బోర్డు తిప్పేయాలి వాడు, అంతే కదా. సో వాడు 10 రూపాయలు మీకు ఏ హామీ లేకుండా మీ ముక్కు మొహం తెలియకోకుండా మేము ఆధార్ కార్డు పెట్టి మీకు చేస్తున్నాడంటే ఈజ్ అ ఫ్రాడ్. ఎందుకు ఇస్తారండి? మీ చిన్నమ్మ కొడుక, మామ కొడుక, అత్త కొడుక ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. సరే, మీరు బిజినెస్ చేస్తే దానికి ఒక ప్లాన్ అంటూ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంతకు మించి ఉండకూడదు అని ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. అంతేగాని రూపాయి పొద్దున్న ఇస్తే సాయంత్రానికి 2 రూపాయలు ఇవ్వమంటే ఎలాగా? కాబట్టి ఇది చట్ట పరిధిలోకి లేనటువంటివి. లైసెన్సెస్ ఉండవు వీళ్ళకి, లైసెన్సెస్ ఏమి ఉండవు, చట్టం అంటూ ఉండదు, ఒక రిజిస్ట్రేషన్ కూడా తగబడి చాలు.